Now this is the state of Telangana. The ruling party of this state had promised to the people of Telangana that we will provide you such an it's our bounden duty to take initiative and provide reservations as promised by us. This was a clear point, clear promise in our election manifesto. So ikkada vishayam endante meer inkoti antunnarandi akkada ఫైల్ పెండింగ్ ఉండగా ఎట్లా డెఫినెట్లీ పార్టీ పిటిషన్ ఫైల్ చేసే రైట్ మనకు వచ్చింది బై వే ఆఫ్ అటైనింగ్ ది స్టేట్ హుడ్. మేము కొత్తగా స్టేట్ అయినామండి, పాత కేసు ఈ విధంగా ఉంది. మేము ఇంతకుముందు ఆ స్టేట్లో భాగం ఉన్నాం. మా జనాభా మారింది, మా కాంటెక్స్ట్ మారింది, మా పర్సంటేజ్ పెరగవలసిన అవసరం ఉందని మనం పోతాం కేసు. అప్పుడు వాళ్ళకి 6%కే ఉంది, 4%కే ఉంది. 4% కాదు, ఇది ఫర్దర్ ఇంక్రీజ్ అయింది, దీన్ని కూడా మీరు పరిగణన తీసుకొని పోతాం మనం. నోబడీ కెన్ ప్రివెంట్ అస్. రామచంద్ర గారు కంక్లూడ్ చేయండి. ఇది బిల్లు పెండింగ్, బిల్ తీసుకొచ్చిన దాంట్లో ఏదే దాంట్లో దేర్ నో డిస్ప్యూట్ అబౌట్ ఇట్. నా డౌట్ ఒకటి ఏంటంటే అది పెండింగ్ ఉండగా ఏదైతే మీరు 12% తీసుకొచ్చారో మళ్ళీ దిస్ బిల్ వి హ్యావ్ ది మీట్ ది సేమ్ ఫేట్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ దీంట్లో పెట్టినటువంటి ఒక విషయంలో మీరు తీసుకోపోతే మళ్ళీ ఇట్ విల్ మీట్ ది సేమ్ ఫేట్ విత్ ది అదర్ బిల్స్ అండ్ అదర్ యాక్ట్స్ ఆఫ్ ఫేస్. నా ఒక ఇంకో విషయం అధ్యక్ష, ఈరోజు ఈ యొక్క ఏదైతే బిల్ తీసుకొచ్చారో వీళ్ళందరూ కూడా బీసీ కమిషన్ సంబంధించినటువంటి ఒక రికమెండేషన్ మీద వాళ్ళందరూ ఒక సోషల్లీ బ్యాక్వర్డ్ తీసుకొచ్చారు. సోషల్లీ బ్యాక్వర్డ్ తీసుకొచ్చిన ఆనాడు క్రిస్టన్ కమిటీ, ఈరోజు సుధీర్ కమిషన్ తీసుకొచ్చారు. సుధీర్ కమిటీ కానీ బీసీ కమిషన్ కానీ బ్యాక్వర్డ్నెస్ని ఏదైతే మీరు ముస్లిమ్స్ కమ్యూనిటీలో ఏదైతే మీరు డిటర్మైన్ చేశారో దానికి సంబంధించినటువంటి ఒక సైంటిఫిక్ డాటా, ఆ సైంటిఫిక్ ఏదైనా మీరు చేసుకున్నారా, ఎప్పుడైనా ఎంక్వైరీ ఏదైనా పెట్టారా, ఆ ఎంక్వైరీ పెట్టినటువంటి ఒక విషయాల్లో వాట్ ఈస్ ది సైంటిఫిక్ మెథడ్. తిరిగి ప్రజాప్రతినిధుల నుండి, రాజకీయ పార్టీల నుండి, ప్రజల నుంచి కూడా విజ్ఞప్తులు స్వీకరించారు. డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇచ్చి జిల్లాలు తిరిగి డేట్స్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చి జిల్లాలు తిరిగి వాళ్ళ దగ్గర నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. దాదాపుగా 60,000 విజ్ఞప్తులు వచ్చాయి. నాకు బాగా గుర్తుంది, చాలాసార్లు నేను పేపర్లో కూడా చూసాను, మీరు కూడా వెళ్ళి విజ్ఞప్తులు ఇచ్చి ఎగెనెస్ట్గా మీరు దానికి ఎగెనెస్ట్గా మీ రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. మరి మీరు ఎక్కడ తిరిగిళ్ళు, ఏం చేసిళ్ళు, ఎట్లా బ్యాక్వర్డ్నెస్ నిర్ధారించలేని మాట్లాడితే ఇది అన్ఫేర్. రామచంద్ర గారు ఆబ్జెక్ట్. 50% కా జో లకీర్ హై వో పార్ కర్నే కా తర్కీబ్ క్యా హై. దూసరా ముసల్మానం కో అగర్ రిజర్వేషన్ దేనా హై ముసల్మానో మే జో గరీబ్ హై ఉన్కో దేనా హై దే సక్తే యా నహీ దే సక్తే. ఇ సిర్ఫ్ దో హీ చీజే హై. అబ్ ఆప్ బీసీ మే బోల్ రహే బీసీ కే ఏక్ సాథ్ భేజో, యే ఇత్నా ఆసాన్ నహీ హై భాయి సాహబ్, బిల్కుల్ నహీ హై. బీసీ బోలే తో 93 కమ్యూనిటీస్ హై ఫిర్ ఉస్మే బికాస్ మీరు అంటున్నారు కాబట్టి నేను చెప్పవలసిన అగత్యం నాకు ఏర్పడింది. అధ్యక్ష, తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైనా, ఏ టైంలో ప్రారంభమైనా 6 దశాబ్దాల చరిత్ర అధ్యక్ష. ఒకరోజు కాదు, కలిసినాడే తెలంగాణ వ్యతిరేకించింది. ఆ తదనంతరం 7.5 ఏళ్ళకే అధ్యక్ష అగ్గి పుట్టింది ఖమ్మంలో బొగ్గుబాయి దగ్గర. అసలు తెలంగాణ స్టార్ట్ అయింది ఖమ్మం జిల్లా నుంచి ఉద్యమం, జస్ట్ ఆఫ్టర్ 6-7 ఇయర్స్. దాని నుంచి మొదలుకున్న ఉద్యమం అధ్యక్ష ఎప్పుడు ఏ సందర్భంలో జరిగినా ఎవరి నాయకత్వంలో జరిగినా ఆనాటి ఆంధ్ర నాయకులు అవలంబించినటువంటి వ్యూహం విభజించి పాలించు రానియర్ ఒక దగ్గరికి చచ్చిన రానియర్. తెలంగాణ వాళ్ళు ట్రై చేయాలి, వాళ్ళు ఇచ్చగొట్టాలి. తెలంగాణ ఉన్న ముస్లిమ్స్ అఫ్కోర్స్, ఈరోజు ఎంఐఎం పార్టీ మాత్రం ఫ్రెండ్లీ పార్టీగా ఉంది, కానీ ఆనాడు వాళ్ళు తెలంగాణను వ్యతిరేకించాలి, ముఖ్యమంత్రులు వాళ్ళను తీరదీయాలి. ఇక ముస్లిమ్స్ కన్ఫ్యూజ్. ఇట్లా ప్రతి దగ్గర కూడా అనేక సందర్భాలలో మీ కిస్మత్ బాగలేదు తెలంగాణలో. ఇలా కొద్ది కథ కట్టేమో చేద్దామనుకున్నారు, ఉల్టా కొట్టింది మీ నాయకుడే. మీది మీకే బూమరాంగ్ అయింది, మీ పథకం నడవలే, మా పథకం నడిచింది. నేనేమంటున్నా, తీసే ప్రయత్నం చేసింది మీరు. ఇవన్నీ చేసి మళ్ళీ ఇక్కడ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ మేం చేస్తామా? రామచంద్ర గారు
కంక్లూడ్ చేయండి ప్లీజ్. దీక్ష, వాస్తవానికి ముస్లింస్ని ఎప్పుడు చెప్పట్లేదు, కానీ 70 సంవత్సరాల మనం ఒక స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా, దాదాపు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా బ్యాక్వర్డ్స్ ఉన్నారు. హూ హ్యాస్ టు బ్లేమ్? ఎవరు బ్లేమ్ చేయాలి? ఇది యూ హ్యావ్ టు బ్లేమ్ ది గవర్నమెంట్ విచ్ ఆర్ రూలింగ్ దిస్ కంట్రీ. ఆ 70 ఇయర్స్ 60 ఇయర్స్ చేసినటువంటి కాంగ్రెస్ పరిపాలనలో ఈరోజు ముస్లిం బ్యాక్వర్డ్స్ ఉన్నది. రాజేంద్ర సచార్ గారి రిపోర్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇట్ ఈస్ నాట్ ఏ డినైయబుల్ ఫ్యాక్ట్. వీఆర్ నాట్ డినైయింగ్ ది ఫ్యాక్ట్ దట్ దే ఆర్, మీ అదే అంటున్నాను, బ్యాక్వర్డ్స్ ఆర్ దేర్ ఇన్ ఎవ్రీ కమ్యూనిటీ, ఎవ్రీ రీజియన్. యూ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ అప్లిఫ్ట్ దెమ్, యూ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ అప్. కానీ ఈ విషయంలో ఈరోజు ఏదైతే మీరు ఇతర స్టేట్లలో 60% కానీ అన్నారు, జార్ఖండ్ విషయం చెప్తా అధ్యక్ష, జార్ఖండ్ నుంచి కంక్లూడ్ ఒక అయిపోతుంది 5 నిమిషాలు. నేను జార్ఖండ్లో చిన్నప్పుడు పెరిగిన ఉండే, మా నాకు చదువుకున్న 5th క్లాస్ వరకు మా ఫాదర్ అక్కడ బీఐటీలో ప్రొఫెసర్ ఉండే. ఆ జార్ఖండ్లో ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ, కాబట్టి ఆ ట్రైబల్స్ని ఒక వాళ్ళ రిజర్వేషన్ కలిపితే ఇట్ ఈస్ మోర్ దెన్ 60% వస్తుంది, నియర్లీ 60% వస్తుంది. అదేవిధంగా మణిపూర్, నార్త్ ఈస్ట్లో కూడా అవి షెడ్యూల్డ్ స్టేట్స్, ఆర్టికల్ 371 కింద వాళ్ళకు ఉన్నట్టు స్పెషల్, డైవర్ ప్యూర్లీ ట్రైబల్ స్టేట్స్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. నేను ఐఎమ్ నాట్ ఆన్ దాట్ బేసికలీ. 4% సిబి కిమత్ పే మామలా నహీ బనేగా, ఇస్ వాస్తే ఆప్ బేఫికర్ రహ సక్తే, మే సబ్ లేనే కే బాద్, సబ్ రాయ లేనే కే బాద్ హీ మైనే యే ఫైసలా ఉఠాయా హై. జబ్ భేజేంగే, ఫైనల్ భేజేంగే, ఉస్మే మే ఆప్కో బతాతా హూం, యా ఆప్కో మే యకీన్ దిలాతా హూం, ఆప్సే గుజారిష్ హై, ఆప్కా అమెండ్మెంట్ వాపస్ లే లీజియే. థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు, ఓన్లీ సింగిల్ క్లారిఫికేషన్ ప్లీజ్. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇంటెన్షన్ని, ఈ స్ఫూర్తిని, ఈ బిల్లుని మనస్ఫూర్తిగా సమర్థిస్తున్న దోస్ హూ ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే ఆర్ అగెన్స్ట్ ప్లీజ్ సే నో. యాజ్ హ్యావ్ ఇట్, యాజ్ హ్యావ్ ఇట్, ద మోషన్ ఈస్ క్యారీడ్ అండ్ బిల్ ఈస్ కన్సిడర్డ్. ఐ షల్ నౌ పుట్ ది క్లాసెస్ టు వోట్. There is no amendments to class 229, class 1 enacting formula and tank title. They are before the house. The question is that those who are for the class 229, class 1 enacting formula and title, please say yes. Those who are against, please say no. Yes, have it. Yes, have it. Class 229, class 1 enacting formula and title to stand part of the bill. I shall now request the Chief Minister to move the motion for the passing the bill. Honorable Chairman sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion please say yes. Those who are against please say no. Yes have it. Yes have it. The motion is carried and bill is passed. I request the minister for ST Development, Tourism and Culture to move the motion for taking into consideration of the Telangana Heritage Protection, Preservation, Conservation and Maintenance Bill 2017. Adhyaksha, Telangana Varasatva Rakshana Parirakshana Samrakshana Mariyu Nirvahakana Billu 2017 nu parishinlo teeskovalsindiga korchunna adhyaksha. Billo unna silent features. మోషన్ మూడ్ బిల్లో ఉన్నటువంటి సైలెంట్ ఫీచర్స్ ముఖ్యమంత్రి గారిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా కోరుతాను. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు హెరిటేజ్ బిల్ ఒకటి తెచ్చినారు అధ్యక్ష, అది పూర్తి స్థాయిలో అసమగ్రంగా మొత్తం రాష్ట్రానికి సంబంధించిన బిల్గా కాకుండా ఓన్లీ హైదరాబాద్ నగరానికి సంబంధించి కొన్ని కట్టడాలను, కొన్ని ప్రైవేట్ బిల్డింగ్స్ కూడా దానిలో ఇంక్లూడ్ చేసి తెచ్చినారు. అందువల్ల మనం తెలంగాణ ఏర్పడ్డ క్రమంలో ఒక సమగ్రమైనటువంటి హెరిటేజ్ బిల్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కొన్ని విషయాలలో ఆర్కియాలజీకి అప్పచెప్పినటువంటి సంస్థలు కావచ్చు, చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. నా జాబితా ముందు పెట్టి అసలు మనం ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనేది ఆల్ పార్టీ మీటింగ్లో డిసైడ్ చేసి చీఫ్ సెక్రటరీ గారికి అప్పగిస్తాం అధ్యక్ష. ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ గారి అధ్యక్షతన వారు ఆ హెరిటేజ్ కమిటీ నిర్వహిస్తారు, కాబట్టి దీనిలో పెద్ద ఇబ్బందికరమైంది మనకేం లేదు, ఇబ్బందికరమైంది మనకేం లేదు, కాబట్టి దీన్ని పాస్ చేయాలని చెప్పి సభ్యం కోరుతా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ సార్. ద క్వశ్చన్ ఈస్ దట్ ది తెలంగాణ హెరిటేజ్ ప్రొటెక్షన్ ప్రిజర్వేషన్ అండ్ కన్జర్వేషన్ మెయింటెనెన్స్ బిల్ 2017 బి టేకెన్ ఇన్ కన్సిడరేషన్. దోస్ హూ ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే యెస్. దోస్ హూ ఆర్ అగైన్స్ ప్లీజ్ సే నో.
ayes have it, ayes have it, the motion is carried and the bill is considered. I shall now put the classes to vote. There are no amendments to class 2 to 2 scheduled and 1 and 3 class 1 enacting farmland title and they are before the house. The question is that those who are for the classes 2 to 22 scheduled 1, 2 and 3 class 1 enacting farmland title, please say yes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2 to 22 scheduled 1, 2 and 3 class 1 enacting farmland title and stand part of the bill. I shall now request the minister for move the motion passing the bill. Adhyaksha, Telangana Varasatva Rakshana Parirakshana Sanyukta Mariyu Nirvahana Bill 2017 nu aamodinchavalsindiga korchunu. Motion is moved. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and bill is passed. I request the Minister for Finance and behalf of the Chief Minister to move the motion for taking into consideration of the Telangana Goods and Service Tax Bill 2017. Chairman sir, on behalf of the Chief Minister, I beg to move that the Telangana Goods and Services Tax Bill 2017 be taken into consideration. Motion moved. I request the Minister for the explain to silent features in the bill. Adhyaksha, prapanchamlo 196 deshalu unte 160 deshalalo ee GST amalu jarutha undi. Adhyaksha, mana deshamlo kuda oke desham oke pannu undalane sankalpanto 2000 samvatsaramlone దీనికి పునాది వేయడం జరిగింది. అధ్యక్ష, ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో 2006 కూడా ఈ ప్రయత్నం జరిగింది. 2009 ఆ బిల్లు పాస్ కాకపోవడం వల్ల దాన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. అధ్యక్ష, మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 and bill is passed. Sabha sammatito sabanu nirvadhikanga vaida vestunnaru.